మలేషియాలో నోట్ల మీద గణేషుడి బొమ్మ వేశారు భారతదేశంలో నోట్ల మీద లక్ష్మీదేవి బొమ్మ వేయండి ఇది గుజరాత్లో తాజా ఎన్నికల సందర్భంలో కేజ్రీవాల్ వాడినటువంటి సెంటిమెంటల్ డైలాగ్ వెరీ గుడ్ ఇంతకు ముందు ఏమైపోయింది అది ఇవాళ గుజరాత్ ఎన్నికలు అప్పుడు ఎందుకు వచ్చింది కింద సార్ నోట్లు వేసేటువంటి సందర్భంలో ఎందుకు మాట్లాడలేదు ఎక్కడికక్కడ ఏ బీజేపీ ఎమోషనల్ గేమ్ ఆడుతుంది హిందుత్వ గేమ్ ఆడుతుందంటూ ఏం చేస్తుంది ఏంటి అక్కడేమో హిందువుల్ని తొక్కిపడేస్తాడు చివరికి హిందువుల్ని చంపేసినటువంటి వాళ్ళకి అండగా నిలబడతాడు ఎక్కడికి వెళ్ళి హిందువుల రక్షకుడుగా నటిస్తుంటాడు సోరోస్ సంస్థ ఇచ్చేటువంటి సొమ్ములు కావచ్చు లేకపోతే కనుక ఈ మధ్యకాలంలో తను సంపాదించుకోవడం ప్రారంభించిన మద్యం సొమ్ములు కావచ్చు ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఒకప్పుడు ఒక జైప్రకాష్ నారాయణ గారు ఒక జేడి లక్ష్మీనారాయణ గారు అట్లా లేకపోతే ఒక అన్నా హజారేనో అట్లాంటి ఒక విలక్షణ నాయకుడు అనుకున్నది కాస్త చివరికి లక్షణం లేని నాయకుడు అయ్యాడు దుర్లక్షణ నాయకుడు అయ్యాడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఎందుకు వేయకూడదు ఖచ్చితంగా వేయచ్చు అప్పుడేమంటాం మళ్ళీ ముస్లింలు ఈ నోటు పెట్టుకుంటారా లేకపోతే కనుక క్రిస్టియన్స్ పెట్టుకుంటారా సెక్యులరిజం పూర్తిపోయిందంటూ రేపు పొద్దున అంతర్జాతీయంగా సినిమాలు నింపిస్తారు ఇంకా అడిగిదలుచుకుంటే నువ్వు ఈ దేశ స్వా గారి బొమ్మే కాదు అవసరమైతే సుభాష్ చంద్రబోస్ పెట్టు పటేల్ బొమ్మ పెట్టు అని అడగడంలో తప్పలేదు దేవుళ్ళ బొమ్మలు పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ సెంటిమెంటల్గా లాగడం మరి అదే మనిషి ఢిల్లీలో మాత్రం ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన రాజుల పేర్లే పెడతా ఉంటుంటాడు